ఒక పక్క విధ్వంసం ఇంకొక పక్క ప్రజల పైన బాధుడే బాధుడు కెన్ యూ ఆన్సర్ దిస్ అంటే ఇవన్నీ ఇష్టానుసారంగా చేసి దీనిపైన మేము చాలా స్పష్టంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు తగ్గించి తీరాలి ఇది మీ జాగీర్ కాదు మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు ఉపయోగపడాలని అధికారం ఇచ్చారు అయితే రాజ్యాంగ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాడు నేను అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా రాజ్యాంగ వ్యవస్థల్ని మనం కాపాడుకుంటే అవి మన కుటుంబాన్ని కాపాడతాయి ఈరోజు ఇతను చేసే పనేంటి అడిగిన వాళ్ళపైన దాడులు చేయడం అంటే ఏదైనా వ్యవస్థలు ఉంటే ఆ వ్యవస్థల్ని దాడు చేయడం ఒక పక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని మిస్యూజ్ చేయడం ఇంకొక పక్క ఐఏఎస్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేయించడం పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇంకొక పక్క ప్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరిన రాస్తే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని కూడా వేధిస్తూ రాయాలంటే భయపడే పరిస్థితికి వస్తున్నారు ఇంకొక పక్కన జుడిషియరీని కూడా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు అంటే ఈ వ్యవస్థలన్నీ కూడా కామన్ మ్యాన్కి ఫండమెంటల్ రైట్స్ కాపాడడానికి అదే మాదిరిగా ఎక్కడికక్కడ ప్రాథమిక హక్కులే కాకుండా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారందరినీ ఎంఫవర్ చేయడానికి ఉపయోగపడే వ్యవస్థలు ఇవన్నీ అలాంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇష్టప్రకారం చేస్తే చాలా సమస్యలు వస్తాయి ఈరోజు మీరు ఒకసారి చూస్తున్నారు ఈరోజు ఎవ్రీ డే వార్తలు వస్తున్నాయి నిన్న కూడా ఈరోజు కాజా టోల్గేట్లో యాభై కేజీల గంజాయి విశాఖపట్నం నుంచి చెన్నైకి పోతా అని పట్టుకున్నారు కెన్ యూ ఆన్సర్ డీజీపీ ఐ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఎందుకు మా ఆఫీస్ మీద దాడి చేయించావు మీ మనుషులు పంపించి పోలీసులు పంపించి ఆఫీస్ మీద దాడి చేయించావు మా వాళ్ళని వేధించావు నిన్న మొన్న నేను చూస్తే మొత్తం ఏజెన్సీ ఏరియా అంతా మెషిన్స్ తీసిపోయి కట్ చేస్తున్నారు గంజాయి మెషిన్లు అంటే మొత్తం ఏజెన్సీ ఏరియా అంతా గంజాయి ఉంది ఆ గంజాయి అంతా వస్తే ఏమైపోతామండి మనం నీకు బాధ్యత లేదా మీకు బాధ అనిపించలేదా సిగ్గు అనిపించలేదా మేము చెప్పే వరకు ఎందుకు నిద్రపోయారు యు ఆన్సర్ దిస్ ఎక్కడున్నాడు ఈ తొగ్లక్ జగన్ రెడ్డి ఎందుకు నోరు ఒప్పవు అంటే నీకు అది సమస్య కాదా నీకు అంటే అందరినీ బాధ పెడుతూ పైసాచిక ఆనందాన్ని పొందడమే నీ సా ఆనందమా ఈరోజు మనం చూస్తున్నాం ఎంత దుర్మార్గం అండి అమరావతి రైతాంగం ఏడు వందల రోజులు నిరవధిక నిరాహార దీక్షలు చేశారు ఆందోళన చేశారు అవమానాలు చేశారు ఆడబిడ్డలైతే ఇష్టానుసారంగా పోలీసులు దాన్ని చెప్పడానికి కూడా అణువి కాకుండా చేశారు ఎక్కడ కూడా దృఢ సంకల్పంతో ముందుకు పోయారు ఈరోజు పాదయాత్ర పెట్టారు పాదయాత్ర పెడితే వాళ్ళు పెట్టింది కూడా న్యాయస్థానం టు దేవస్థానం న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళుతున్నారు దేవుణ్ణి కూడా ప్రార్థించడానికి కనీసం దేవుడైనా కరుణించి మాకు న్యాయం చేయాలని మొక్కుకోవడానికి ఈరోజు వాళ్ళు బయలుదేరితే రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందించి బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతున్నారు మీకు ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చేదా రాదు దిస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ గవర్నమెంట్ అంటే నీకు అధికారం ఇచ్చారని నీ ఇష్టప్రకారం చేయడానికి కాదు మీరు ఐదు సంవత్సరాలు మీకు మ్యాండేట్ ఇచ్చింది ఒక ట్రస్టీగా పనిచేయమని కానీ తప్ప ఇష్టానుసారంగా విధ్వంసం చేసి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేయడానికి కాదు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తీసుకోండి ఒకటి కాదు అన్ని డిపార్ట్మెంట్లో మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బ